తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు దాడులు చేస్తా ఉన్నారు. రీసెంట్ గా చూసాం తీన్మార్ మల్లన్న ఒక ప్రశ్నించే గుంతు పైన అక్రమ కేసు పెట్టి జైలు వేయడం జరిగింది. సో బీజేపీ పార్టీ నుంచి ఒక ప్రశ్నించే గుంతులకు జర్నలిస్ట్ ఏ రకంగా అండగా ఉంటుంది? కేసీఆర్ గారు అతిపెద్ద నియంత హిట్లర్ నియంత అన్నాడు, మేము చూడలే, కానీ కేసీఆర్ నియంత అంటే మేము చూస్తున్నాం. అరే కనీసము పత్రికలకు కూడా స్వేచ్ఛ లేదా, మీడియా కూడా స్వేచ్ఛ లేదా? తెలంగాణ ఏర్పడ్డ నుండి మొదలు పెడితే ఈనాటి వరకు జర్నలిస్టులను అవమానపరుస్తూనే ఉన్నాడు. జర్నలిస్టులను ఒక బానిసలా చూస్తూ ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టుగా అధికారం తలకెక్కి మదమెక్కి ఈరోజు కొవ్వెక్కి మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని మానుకోవాలి. మాట్లాడమే కాదు, ఈరోజు ప్రశ్నిస్తే మేము కట్టకట్టాలు పాలు చేస్తామనే విధంగా తీన్మార్ మల్లన్నను జైలు పాలు చేయడం జరిగింది. గతంలో మరి తెలుగు జర్నలిస్టు రఘువారిని కూడా అదేవిధంగా మరి జైలు పాలు చేయడం జరిగింది. దీనికి అంతకంతకు అనుభవించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. పత్రికల స్వేచ్ఛను హరించేటువంటి శక్తి ఎవరికి లేదు. ఇందిరాగాంధీ లాంటి వ్యక్తే చివరకు తలొక్కాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది దేశంలో. కాబట్టి కేసీఆర్ అంతకంటే పెద్ద వ్యక్తి కాదు. తప్పకుండా తెలంగాణ ప్రజలకు అదేవిధంగా జర్నలిస్టులకు స్వేచ్ఛ స్వతంత్రాలు తీసుకొచ్చేటువంటి బాధ్యతను భారతీయ జనతా పార్టీ భుజాన వేసుకున్నది. రాబోయేటువంటి రోజుల్లో వారికి బుద్ధి చెప్పే విధంగా మా చర్యలు ఉంటాయి. సో మల్లన్న విషయంలో బీజేపీ ఒక అడుగు ముందుకు వేసి మల్లన్నకి ఏమైనా సపోర్ట్ చేసే ఆలోచన ముందుంటారనుకుంటా? తప్పకుండా తప్పకుండా. ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ప్రశ్నించింది భారతీయ జనతా పార్టీ. మీరు ఒక్కరిని జైలేస్తారు కావచ్చు, ఇద్దరిని జైలేస్తారు కావచ్చు, కానీ కేసీఆర్ మీద కోటి గొంతులు ఏకమై ప్రశ్నిస్తాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అణచివేత ఎక్కడైతే తీవ్రమవుతుందో అక్కడే తిరుగుబాటు వస్తుంది. మీరు అణచివేతను ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణలో విప్లవం రాక తప్పదు, ఆ విప్లవంలో కల్వకుండ్ల కుటుంబం కొట్టుకోబోక తప్పదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. సో ఇప్పటికే కేసీఆర్ గారు ఈ పాదయాత్ర వచ్చిన తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. సొట్టిగా చెప్పాలంటే ఈ పాదయాత్ర నుంచి కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు ఏం చెప్తారు చివరిగా? బంగారు తెలంగాణను బానిసల తెలంగాణగా మార్చినటువంటి ఈ బానిస మంత్రులను బానిస ఎమ్మెల్యేలను వాళ్ళ యొక్క బట్టలు ఊడదీయడానికే ఈరోజు ఈ పాదయాత్ర బండి సంజయ్ గారు చేస్తూ ఉన్నారు. అమరవీరుల యొక్క 1200 మంది అమరవీరుల యొక్క ఆ వీర తల్లుల కన్నీళ్లు తుడవడానికే బండి సంజయ్ గారు చేస్తూ ఉన్నారు, పాదయాత్ర చేస్తూ ఉన్నారు. పేద ప్రజల యొక్క గరీబోళ్ళ యొక్క కన్నీళ్లు తుడవడానికే బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఆ విషయం వల్ల తెలుసు అభద్రత భావంతో కేసీఆర్ కేటీఆర్లు వారు మదన పడతా ఉన్నారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పాదయాత్రను వారు ఏం చేయలేరు. ఇది ప్రజల్లో ఎచ్చుకోబోతున్నది, ప్రజల హృదయాలను చేరుకుంటున్నది. కాబట్టి మార్పు తప్పదు, గుణపాఠం తప్పదు. కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ అవినీతి పనులను ఎప్పుడు చేయలేకపోతున్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతున్నాయి. ప్రజాకోర్టులో ఇప్పటికే వీళ్ళు అవినీతి పనులను ఎస్టాబ్లిష్ అయిపోయింది. ప్రజాకోర్టులో ఇప్పటికే అవి ఎస్టాబ్లిష్ అయింది. ఎస్టాబ్లిష్ ఎట్లా అయిందంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా జిహెచ్ఎంసీలో ఒక్కొక్క సీట్లో 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టి గెలవడం జరిగింది. వరంగల్లో ఒక్కొక్క సీట్లో ఒక డివిజన్లో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి గెలవడం జరిగింది. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రజాసొమ్ము కాదా అని అడుగుతున్నాం. కాబట్టి ప్రజా కోర్టులో ఇప్పుడే ప్రూవ్ అయింది, న్యాయ కోర్టులో కూడా ప్రూవ్ అయ్యేటువంటి సమయం వస్తుంది.